Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కుప్పంలో చంద్రబాబు అసలు గుట్టు ఇదా? కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు దశాబ్దాలుగా ఎదురు లేకుండా గెలుస్తున్నారు. 1989 నుండి ఇక్కడ చంద్రబాబు నామినేషన్ వేస్తే గెలవడమే. గెలుపు విషయంలో చంద్రబాబు ఎంత కాన్ఫిడెన్స్గా ఉంటారంటే నామినేషన్ వేయడానికి కూడా చంద్రబాబు వెళ్లరు. తన తరఫున ఎవరో లాయర్ను కుప్పం పంపుతారు. ప్రచారంలో కూడా ఏదో తప్పదన్నట్లుగా ఒకసారి వచ్చి రోడ్ షో చేసి నేతలతో మాట్లాడి వెళ్ళిపోతారు. అయితే ఎన్నికలలో మాత్రం చంద్రబాబుకు వేలకు వేల ఓట్ల మెజారిటీ వచ్చేస్తోంది. నియోజకవర్గాన్ని బాగా డెవలప్ చేస్తుంటే వేల మెజారిటీ వస్తోందని సరిపెట్టుకోవచ్చు. కానీ కుప్పంలో డెవలప్మెంట్ కూడా పెద్దగా కనబడలేదు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో జరగాల్సిన డెవలప్మెంట్ అయితే లేదు. రోడ్లు సరిగ్గా ఉండవు, మంచినీటి సౌకర్యం లేదు, సంక్షేమ పథకాలు సరిగ్గా అందేవి కావు. పోనీ పారిశ్రామికంగా అద్భుతంగా ఉందా? అదీ లేదు. అయినా వేల ఓట్ల మెజారిటీ ఎలా సాధ్యమవుతోంది? ఎలాగంటే బోగస్ ఓట్ల మహిమ. అదేదో సినిమాలో హీరో ప్రతిదానికి తావీదు మహిమ అని డైలాగ్ చెబుతూ ఉంటాడు. అదే పద్ధతిలో కుప్పంలో దొంగ ఓట్ల కారణంగానే చంద్రబాబుకు వేల ఓట్ల మెజారిటీ వస్తోందని తాజాగా బయటపడింది. నియోజకవర్గం ఓట్లలో సుమారు 60,000 బోగస్ ఓట్లున్నట్లు బయటపడింది. అధికారుల డోర్ టు డోర్ తనిఖీలో ఇప్పటికీ సుమారు 28,000 దొంగ ఓట్లు బయటపడ్డాయి. వీటన్నింటినీ ఓటర్ల జాబితాల నుండి తొలగించేశారు. బోగస్ ఓట్ల ఏరివేత కార్యక్రమం ఇంకా జరుగుతోంది. ఎప్పుడైతే దొంగ ఓట్ల ఏరివేత కార్యక్రమం మొదలైందో వెంటనే టీడీపీ వాళ్లు ఎదురుదాడులు మొదలుపెట్టారు. అన్యాయంగా తమ పార్టీ ఓట్లను తొలగిస్తున్నట్లు గోల చేస్తున్నారు. ఇప్పుడే కాదు, గతంలో కేంద్ర ఎన్నికల కమిషనర్గా పనిచేసిన బన్వర్లాల్ కూడా కుప్పంలో వేలాది బోగస్ ఓట్లున్నట్లు ప్రకటించారు. కాబట్టి మొదటి నుండి చంద్రబాబు గెలుపులో బోగస్ ఓట్లదే కీలకమైన పాత్ర. ఈ విషయం అందరికీ తెలిసినా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గట్టిగా దృష్టి పెట్టేటప్పటికీ ఒడ్డున పడ్డ చేపలాగా టీడీపీ నేతలు గిలగల్లాడిపోతున్నారు.